नमस्ते ना पेर डॉक्टर अजय एमडी होमियो गत 13 సంవత్సరాలుగా నక్కల్ రోడ్లో అన్ని దీర్ఘకాలిక మరియు స్వల్పకాలిక వ్యాధులకి అత్యాధునిక హోమియోపతి ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతూ ఉందండి. సో ఈ హోమియోపతి ట్రీట్మెంట్లో అన్ని దీర్ఘకాలిక వ్యాధులు ముఖ్యంగా సోరియాసిస్ కానీ థైరాయిడ్, డయాబెటీస్, ఆర్థరైటిస్, సంతానలేమి, ఎలర్జీ సంబంధిత వ్యాధులు, శ్వాసకోశ సంబంధిత వ్యాధులు, జీర్ణకోశ సంబంధిత వ్యాధులు కానీ, సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్ డిసీజెస్ అంటే లైంగికపరమైన సమస్యలు, సిఫిలిస్, హెర్పిస్, హెచ్ఐవి, గోనోరియా ఇట్లాంటి లైంగికపరమైన వ్యాధులు, ఇలా ఎటువంటి దీర్ఘకాలిక వ్యాధికైనా మనం ఇచ్చే హోమియోపతి ట్రీట్మెంట్ ద్వారా బాడీలో ఏదైతే ఇమ్యూనిటీ లెవెల్స్ తగ్గిపోయి ఉంటాయో ఆ రెసిస్టెన్స్ పవర్ని మన ఇమ్యూన్ మాడ్యులేటర్స్ ద్వారా ఈ ట్రీట్మెంట్ అంటే ఈ వ్యాధి నిరోధక శక్తి పెంచడానికి మన ట్రీట్మెంట్ ఉపయోగపడుతూ ఉందండి. సో దీంట్లో ఏంటంటే ఇప్పుడు ఈరోజు మనం డిస్కస్ చేసుకోబోయే టాపిక్ పైల్స్, ఫిషర్స్, ఫిష్ల్యాండ్. సో దీంట్లో ఈ మలద్వార సమస్యల్లో ముఖ్యంగా మనకి ఏజ్ గ్రూప్తో సంబంధం లేకుండా అది ఆడవారైనా మగవారైనా వాళ్ళ లైఫ్ టర్మ్లో ఈ రెక్టల్ కంప్లైంట్స్ అంటే అది మొలలతో ఏదో ఒక వాళ్ళ ఏజ్ గ్రూప్లో ఏదో ఒక టైంలో ఒక 100 మందిలో 90 మంది అనేది బాధపడుతూ ఉంటారండి. సో దీంట్లో అందరికీ పైల్స్కి అందరికీ ట్రీట్మెంట్ అనేది అవసరం లేకుండా మనం తినే ఫుడ్ హ్యాబిట్స్, మనకుండే లైఫ్ స్టైల్ హ్యాబిట్స్ కానీ లైఫ్ స్టైల్ మాడిఫికేషన్స్ కానీ చేసుకుంటూ గ్రాడ్యువల్గా డాక్టర్తో అవసరం లేకుండానే తగ్గించుకునే ఛాన్స్ అయితే ఉందండి. కానీ కొంతమంది పేషెంట్స్లో కొంతమంది ఈ పైల్స్తో బాధపడే పేషెంట్స్లో 100% వాళ్ళకి ట్రీట్మెంట్ అనేది అవసరం ఉంటుందండి. సో ముందు మనకి పైల్స్ అనేది ఎవరికి వస్తుంది అనేది నేను చెప్పదలుచుకున్నాను. సో ఈ పైల్స్ అనేది ముఖ్యంగా యంగర్ ఏజ్ గ్రూప్ కానీ లేదంటే ఓల్డర్ ఏజ్ గ్రూప్లో ఈ పైల్స్ అనేవి ఎక్కువగా కనిపిస్తుంటాయి అండ్ మొల్లలు ఎక్కువగా కనిపిస్తుంటాయి. సో దీంట్లో మెయిన్గా ఒబేసిటీ, ఊబకాయంతో ఎవరైతే బాధపడుతూ ఉంటారో వాళ్ళల్లో ఈ పైల్స్ అనేది అధిక శాతంగా మనకి కనిపిస్తూ ఉంటుంది. సో దీంట్లో కూడా మనకి మొలలు అనేది మెయిన్గా రక్తం దగ్గర అంటే మలద్వారం దగ్గర ఏవైతే రక్తనాళాలు ఉంటాయో ఆ రక్తనాళాలు ఉబ్బి ఆ డైలేటెడ్ రెక్టల్ బ్లడ్ వెజల్స్ అంటూ ఉంటారు. ఏవైతే రక్తం దగ్గర బ్లడ్ వెజల్స్ ఉంటాయో దాన్నే మనం మెడికల్ పరిభాషలో పైల్స్ కానీ హిమరాయిడ్స్ కానీ తెలుగులో మొలలు అంటూ ఉంటాం. సో ఈ హిమరాయిడ్స్లో ఫస్ట్ మనకి బాగా అంటే ఎవరికైతే కాన్స్టిపేషన్ అంటే మలబద్ధకం ఉంటుంది, మలబద్ధకం ఉన్న వాళ్ళల్లో ఈ పైల్స్తో బాధపడే వాళ్ళు ఎక్కువగా చూస్తూ ఉంటాం. సో ఈ ముందు మనకి ఈ పైల్స్ వచ్చినాయి ఈ మల ఈ హిమరాయిడ్స్తో బాధపడుతున్నారు అంటే ముందు మనం వాళ్ళు ఒబేస్ ఉన్నారా లేదంటే వాళ్ళ ఫుడ్ హ్యాబిట్స్ ఎలా ఉన్నాయి, వాళ్ళ లైఫ్ స్టైల్ ఎలా ఉంది, ఇవన్నీ మనం ఇవాల్యుయేట్ చేయాల్సిన అవసరం ఉందండి. ఎందుకంటే జనరల్గా మెయిన్గా హిమరాయిడ్స్ కానీ ఫిషర్స్ కానీ ఫిష్లా కానీ వస్తున్నాయంటే ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ దర్ ఈజ్ నిస్ కాన్స్టిపేషన్ అంటే మోషన్ ఎప్పుడైతే మనకి ఈ మలబద్ధకం అంటే హార్డ్ అయిపోతూ ఉంటుందో ఈ వ్యక్తి ఎవరైతే ఎక్కువసేపు ముక్కుతాడో వాళ్ళకి పైల్స్ అంటే ఆ రెక్టమ్ ఆ ఇంట్రాబ్డామినల్ ప్రెషర్ పెరగటం వల్ల ఆ రెక్టల్ బ్లడ్ వెజల్స్ ఏవైతే ఉంటాయో దాని మీద స్ట్రెయిన్ అవ్వటం వల్ల అవి ఉబ్బి అక్కడ నుంచి అవి కొంతమందిలో ఎక్స్టర్నల్ హిమరాయిడ్స్ కానీ కొంతమందికి ఇంటర్నల్ హిమరాయిడ్స్గా కానీ కనబడుతూ ఉంటాయి. సో దీంట్లో కూడా మనకి స్టేజింగ్ ఉంటుంది, గ్రేడ్ Stage 1, Stage 2, Stage 3, Stage 4 అని. జనరల్గా పేషెంట్స్ ఇనీషియల్ స్టేజ్లోనే ఒకసారి డాక్టర్ గారి దగ్గరికి ప్రాపర్ కన్సర్న్ డాక్టర్ గారి దగ్గరికి ఒకసారి అప్రోచ్ అయినప్పుడు వాళ్ళు పర్రెక్టల్ ఎగ్జామినేషన్ చేసి లోపల ఏది ఏ స్టేజ్లో ఉంది, అది Stage 1లో ఉందా, Stage 2లో ఉందా, లేదంటే 3, 4లోకి వెళ్ళిపోయినాయా, ఎలా ఉన్నాయి అనేది ఒకసారి మనం అది ఎక్స్టర్నల్లా లేదంటే ఇంటర్నల్లా అనేది మనం ఒకసారి ప్రాపర్గా డయాగ్నోస్ చేసిన తర్వాత అక్కడ నుంచి మనం ట్రీట్మెంట్ అనేది స్టార్ట్ చేయడం జరుగుతూ ఉంటుంది. సో మెయిన్గా మనకి ఈ పైల్స్తో ఈ హిమరాయిడ్స్ అంటే జనరల్గా ఇండివిజువల్గా ఎవరికైతే ఫుడ్ హ్యాబిట్స్ సరిగ్గా అంటే ఎవరైతే జంక్ ఫుడ్స్ ఎక్కువగా తినటం లేదంటే బిర్యానీస్ కానీ మసాలా ఫుడ్ స్పైసీ ఎక్కువగా తినటం, ప్రాపర్ ఎక్సర్సైజ్ అది లేకపోవటం, లేదంటే ఒబేసిటీ ఊబకాయంతో ఉన్న వాళ్ళల్లో కానీ లేదంటే లేడీస్లో ఎవరైతే ప్రెగ్నెంట్ లేడీస్ ఎవరైతే ఉంటారో వాళ్ళల్లో కూడా కొంతమందిలో ఈ పైల్స్ అనేవి కనిపిస్తూ ఉంటాయి. సో ఇట్లాంటి కండిషన్స్ అన్నింటినీ మనం ఎవాల్యుయేట్ చేసుకోవటం మన లైఫ్ స్టైల్ మాడిఫికేషన్ అంటే మనం ఏదైతే జీవన శైలి ఉందో దాన్ని మనం మార్చుకోవడం, మన ఫుడ్ హ్యాబిట్స్ని మార్చుకోవటం, తద్వారా మనం మెడిసిన్ వాడుకుంటే ఈ పైల్స్ని మనం విత్ ఇన్ ఏ షార్ట్ పీరియడ్ ఆఫ్ టైం తగ్గించుకోవడానికి ఛాన్స్ ఉంది. సో మెయిన్గా ప్రామినెంట్గా మనకి పైల్స్లో ఈ హిమరాయిడ్స్ మొదటిగా మనకు కనిపించే లక్షణం ఏంటంటే బ్లీడింగ్ పర్ రెక్టం అంటే మోషన్ పాస్ చేసేటప్పుడు బ్లడ్ పట్టడం, రక్తం పట్టడం అంటే విరోచనంతో పాటు రక్తం పడటం, దాంతోపాటు బర్నింగ్ సెన్సేషన్, ఇచ్చింగ్ సెన్సేషన్ అంటే మంట దురద అది ఉండటం, జనరల్గా నొప్పి బాగా
కూడా మోషన్ పాస్ చేసినప్పుడు పెయిన్, పెయిన్ డ్యూరింగ్ డెఫికేషన్ అంటూ ఉంటాం. అంటే మోషన్ పాస్ చేసేటప్పుడు నొప్పి ఉంటాం, పాస్ చేసిన తర్వాత కూడా ఒక 4-5 గంటలు తదేకంగా కంటిన్యూస్గా ఆ పెయిన్తో పేషెంట్ బాధపడటం అనేది జనరల్గా మనం ఈ పైల్స్తో బాధపడే వ్యక్తుల్లో చూస్తూ ఉంటాం. సో హోమియోపతిలో ఈ పైల్స్కి స్కోప్ ఎటువంటిది అనేది నేను చెప్పదలుచుకున్నాను. హోమియోపతిలో ఇనీషియల్ స్టేజ్లో ప్రాపర్గా మనం ఒకసారి పేషెంట్ డయాగ్నోస్ చేసి, ఇందాక నేను చెప్పినట్టు ఫుడ్ హ్యాబిట్స్ కానీ వాళ్ళ లైఫ్ స్టైల్ హ్యాబిట్స్ని కానీ మనం మార్చగలుగుతూ మనం హోమియోపతిక్ మెడిసిన్స్లో అంటే అలోసాక్రటీనా కానీ, యాస్కులస్ కానీ, హిమామెలిస్ కానీ, లేదంటే సల్ఫర్ కానీ, అంటే పేషెంట్ సిమ్టమాటిక్గా అంటే ఆ టైం ఆ కంటి కంప్లైంట్స్ అలా ఉన్నాయి, పర్టికులర్గా తను ఎలా బాధపడుతున్నాడు, తను బ్లీడింగ్ రెగ్యులర్గా అవుతుందా, పెయిన్ యొక్క ఇంటెన్సిటీ ఎలా ఉంది, అది థ్రాబింగ్ పెయిన్ ఉందా, బర్నింగ్ సెన్సేషన్ ఎలా ఉంది, మోషన్ పాస్ చేసేటప్పుడు తను బ్లడ్ ఎంత పడుతుంది ఎలా అనేది మనం కేసు ఒకసారి ప్రాపర్గా ఇవాల్యుయేట్ చేయగలిగితే డెఫినెట్గా మన హోమియోపతి ట్రీట్మెంట్ ద్వారా, కాన్స్టిట్యూషనల్ అప్రోచ్ ద్వారా విత్ ఇన్ ఎ షార్ట్ పీరియడ్ ఆఫ్ టైం మనం ఈ పైల్స్తో పేషెంట్కి ఉపశమనం కలిగించడానికి 100% ఛాన్స్ ఉంది. దాంతోపాటు ఫిషర్స్ కానీ ఫిష్లాస్ కానీ, జనరల్గా ఫిషర్స్ అనేవి కూడా ఏంటంటే చీలికల్లాగా ఒక స్కిన్, అంటే ఏదైతే రక్తం దగ్గర స్కిన్ ఉంటుందో అది పగిలి ఓపెన్ అవటం, అక్కడ నుంచి ఫిషర్స్లో కూడా మనకి ఈ బ్లీడింగ్, మోషన్తో పాటు బ్లడ్ పట్టడం, మోషన్ పాస్ చేసాడు పెయిన్ అది ఉండటం అనేది ప్రామినెంట్గా మనకి అనిపిస్తూ ఉంటుంది. ఫిష్లాస్లో కానీ, ఫిష్లాస్లో ఏమవుతుందంటే ఒక చోట ఒక టన్నెల్ లాగా అంటే ఒక ట్రాక్ లాగా ఒక రంధ్రంలాగా ఏర్పడి ఆ రంధ్రం దగ్గర ఒక చిన్న చీమగడ్డలాగా పడి ఆ చీమగడ్డ నుంచి పస్ అది ఫౌల్ స్మెల్లింగ్ అఫెన్సివ్ స్టింకీ డిశ్చార్జ్ అంటూ ఉంటాం. జనరల్గా ఫిష్ లాస్లో బ్లడ్ అనేది పడటం అనేది అంటే రక్తం పడటం అనేది చాలా తక్కువ పడదండి. దీంట్లో ఏంటంటే మనకి పస్ అంటే ఒక రకమైన సీరో సాంగ్యునస్ డిశ్చార్జ్, తడిలాగా ఉండటం, బాగా మోషన్లో మంట, ఇరిటేషన్, జిగటలాగా పట్టడం అనేది జనరల్గా ఫిష్ లాస్లో చూస్తూ ఉంటాం. ఈ ఫిష్ లాస్లో ఏమవుతుందంటే గ్లూటియల్ రీజియన్ వరకు ఒక చోట ట్రాక్ట్ ఓపెన్ అయిన తర్వాత ఇంకో చోట ఇంకొక ఆపోజిట్ ఏరియాలో ట్రాక్ ఓపెన్ అయిపోతూ ఉంటుంది. సో అక్కడ నుంచి కంటిన్యూస్గా ఈ డిశ్చార్జ్ అది ఉండటం జరుగుతుంటుంది. పేషెంట్ ఒకసారి విరోచనానికి వెళ్ళొచ్చిన తర్వాత కంటిన్యూస్గా 4-5 గంటలు దురద, బాగా ఇరిటేషన్ కానీ, యానస్ దగ్గర బాగా ఒక రకమైన అనీజీనెస్ అంటే డిస్కంఫర్ట్తో పాటు పెయిన్ అది ఉండటం జరుగుతూ ఉంటుంది. సో ఇట్లాంటి కంప్లైంట్స్లో మనం ప్రాపర్గా అది పేషెంట్ వచ్చినప్పుడు మనం పైల్సా, ఫిషర్సా, ఫిష్లా అనేది మనం ప్రాపర్గా ఒకసారి డయాగ్నోస్ చేసి ఇవాల్యుయేట్ చేయగలిగితే మన హోమియోపతిక్ రెమెడీస్తో పాటు అంటే హోమియోపతిక్ ట్రీట్మెంట్తో పాటు డెఫినెట్గా వాళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏవైతే ఉంటాయి అంటే కంటిన్యూస్గా స్విచ్ బాత్ చేయడం, అంటే పొద్దున్నే లెగ్గానే టాయిలెట్ మోషన్కి వెళ్ళే ముందు ఒక తొట్టిలో డెటాల్ కానీ గోరువెచ్చని నీళ్లు కానీ వేసుకొని కంటిన్యూస్గా దాంట్లో కూర్చోవటం, ఆ యానల్ ఏరియా దగ్గర ఈ ఆవిరిలాగా అంటే ఈ స్విచ్ బాత్ వచ్చే స్టీమ్ అది తగిలేటట్టు చూసుకోవటం, వీలైనంతకు ఫైబర్ ఫుడ్ తీసుకోవటం, పీచు పదార్థాలు ఎక్కువ తీసుకోవటం, ఒకవేళ ఆల్కహాల్ కానీ స్మోకింగ్ కానీ హ్యాబిట్స్ ఏమైనా ఉంటే అవి 100% మానేయటం, వాళ్ళు ఓబేస్ అంటే ఓబకాయం అంటే వెయిట్ తగ్గడానికి ట్రై చేయటం, రెగ్యులర్గా ఎక్సర్సైజ్ అది చేసుకోవటం, అన్నీ చేసుకుంటూ ఉంటే డెఫినెట్గా పైల్స్కి లేదు ఫిషర్స్ ఫిష్లాస్కి ఇనీషియల్ స్టేజెస్లోనే అది కాంప్లికేటెడ్ స్టేజ్కి వెళ్ళిపోకుండా విత్ ఇన్ ఏ షార్ట్ పీరియడ్ ఆఫ్ టైం మనం తగ్గించుకోవడానికి ఛాన్స్ ఉందండి.